हाई अंडी वेलकम टू अवर् चैनल मन चैनल्लो चेपल निलव पचड़ी एला तैयार चेयालो तेलुसुकुंदाम नेनु ओक केजी चेपल चूपिस्तुन्नानु वीटिनी शुभ्रंगा कड़िगी टू अवर्स फ्यान किंद आरबेट्टुकोवाली पूर्तिगा आरिपोवालंडी तड़ी अनेदी उंडकूडदु फस्ट ओक मिक्सी जार्लो केजी चेप मुक्कलकु 100 ग्रामुल कारं तीसुकोवाली कारंलो आल्रेडी साल्ट उंदी काबट्टी 2 स्पून साल्ट वेस्तुन्नानु కొన్ని ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో వేయించకూడదండి పైకి కలర్ వచ్చేసేది లోపల పచ్చగా ఉండిపోతది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకోండి ఇలాగే మొత్తం చేప ముక్కల్ని ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ తో పోపు వేసేద్దాం పాన్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి 1 స్పూన్ ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కరివేపాకు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి 3 స్పూన్ ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ మెంతి పొడి వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోండి ఈ కారం మొత్తం ఆయిల్ లో కలిసేలాగా కలుపుకోండి 2 మినిట్స్ వరకు అలాగే కలుపుతూ ఉండండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ కారం మొత్తం చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి ఇప్పుడు salt సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత ఫైనల్ గా 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి ఇలాగే మీరు ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్